హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ బుక్ షెల్ఫ్ మీనా లాస్ట్ ఎపిసోడ్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాము సారథి రాజీకి ఉత్తరం రాస్తాడు మీనాతో ప్రధానం విరమించుకుంటున్నానని తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు అందులోని సారాంశం రాజీ ఆ ఉత్తరాన్ని మీనాకు చూపిస్తుంది మీనా హోటల్లో కృష్ణను కలిసి సారథి మనసులో తను లేనని పెళ్ళి ఎలా ఆపాలో సలహా ఇవ్వమని అడుగుతుంది ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు కృష్ణ మాటల్లో తనంటే కృష్ణకు కూడా ప్రత్యేకమైన అభిమానం ఉన్న విషయాన్ని గమనిస్తుంది ఇక ఇంట్లో సారథి రాసిన ఉత్తరం గురించి తెలిసిపోయి కృష్ణవేణమ్మ రాజీ మీద విరుచుకుపడుతుంది నెక్స్ట్ ఏమైందో ఇప్పుడు చూసేద్దాము కానీ అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఆడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది కథలోకి వెళ్ళిపోదామా మరి నేను గదిలో నుంచి యువతలకి రాగానే అమ్మ ఆ గది తలుపులు మూసి బయట గడియపెట్టింది చిరును వెనక్కి తిరిగి నేను మమ్మీ అన్నాను కళ్ళెరచేస్తూ హుంకరించిందావిడ భోజనం దగ్గర నేను సారథి మమ్మీ కూర్చున్నాం తాయారమ్మ ఎంతో అణకుగా మాకు కావలసినవి తెచ్చి వడ్డిస్తుంది రోషన్తో అవమానంతో నా మనసు మండిపోతుంది రాజు ఏమనుకుంటుంది ఇంత అవమానం జరిగిన తర్వాత అది ఇక ఈ ఇంట్లో ఒక క్షణమైనా ఉంటుందా అమ్మ ఏం జరగనట్టుగా ఎంతో మామూలుగా సారథితో లోకాభిరామాయణం మాట్లాడుతుంది మధ్యాహ్నం తెచ్చిన చీర చాలా బాగుందట సారథి టేస్ట్కి ఆవిడ అభినందనలు తెలుపుతోంది ఆవిడ లౌక్యానికి ఆ గడుసుతనానికి నేను విస్తుపోసాగాను ఆవిడ ధోరణి చూస్తే క్షణం క్రితం ఇంట్లో అగ్నిపర్వతం పేలటానికి సిద్ధమైందని ఎవరు అనుకోరు అన్నిటికంటే విచిత్రం సారథి రాజుకి అంత ఇదిగా ఉత్తరం రాసిన ఆ రహస్యం రవ్వంత కూడా బయటికి కనిపించనివ్వలేదు అసాధారణమైన తెలివితేటలున్న వాళ్ళకి అనుభవం కూడా తోడైతే అపారమైన లౌక్యం నేర్పరితనం వస్తాయి కాబోలు నిజంగానే మా అమ్మలాంటి వ్యక్తులు నూటికి కోటికి ఒక్కరు కూడా ఉండరు అందుకే అమ్మలాంటి వ్యక్తులకి సాధారణంగా అపజయం అంటూ కలగదు అమ్మంత కలుపుగోలుగా మాట్లాడుతున్న సారథి ధ్యాస ఆవిడ మాటల మీద లేనట్టు స్పష్టంగానే తెలుస్తుంది అతని కళ్ళు రాజేశ్వరి కోసం గాలించడం నేను గమనిస్తూనే ఉన్నాను చివరికి భోజనాలు అయిన తర్వాత ఇక ఉండబట్టలేక ఒక్కపొడి అందిస్తున్న నన్ను మీనా రాజేశ్వర్ ఎక్కడ కనిపించలేదే అంటూ అడిగాడు నన్ను సమాధానం చెప్పనీయకుండానే అమ్మ వెంటనే కల్పించుకుంది అయ్యో నా తెలివి తెల్లారును మీతో చెప్పడమే మర్చిపోయాను సుమా సాయంత్రం రాజు వాళ్ళ అన్నయ్య వచ్చాడు రాజును తీసుకెళ్లిపోయాడు అంది ఒక్కప్పుడు తీసుకోబోతున్న సారథి అప్రయత్నంగా దాన్ని భరిణిలోకి వదిలేశాడు చూశారా ఆ అమ్మాయి మనతో చెప్పినవన్నీ అబద్ధాలే అంత ఇబ్బందులేవీ లేనే లేవట డబ్బుంది మంచివాడని రెండో పెళ్లి సంబంధం చూసిన మాట నిజమేనట కానీ అతని వయసు ఏం ఎక్కువేం కాదట అని నా వైపు చూస్తూ అసలు ఈ తెలివి తక్కువ తనంతా మన పిచ్చి మొదతిలేండి అమ్మాయి చెప్పినవన్నీ నమ్మేసింది సారథి స్థాణువులా వింటున్నాడు అతని స్నేహితుడెవరో రాజుని మన ఇంట్లో ఉండడం చూసి అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాశాట పాపం ఆదరా బాదరగా పరిగెత్తుకొచ్చాడు అతనికి చెల్లెలంటే ఎంతో ఆపేక్ష ఇంకా నయం అదృష్టవంతురాలు కాబట్టి మన ఇంటికొచ్చింది ఇంత క్రితమే మీరు వచ్చే ముందే వెళ్ళారు పది పదికి ట్రైన్ ఉందంట సారథి చప్పును నిల్చున్నాడు కానీ అమ్మ తెలివి తక్కువదా అతను రెండు మూడు సార్లు వస్తానని లేవబోతుంటే ఏవేవో చెబుతూ కబుర్లతో కట్టిపడేసింది పదిన్నర దాటిన తర్వాత కానీ కదలనివ్వలేదు సారథి గబగబా పరుగులాంటి నడకతో మెట్లు దిగడం కారు దగ్గరికి పరిగెత్తుకుని కారులో కూర్చోవడం వెంటనే కారు స్టార్ట్ చేసి అమ్మ నేను గమనిస్తూనే ఉన్నాం పాపం పూర్ సారథి అతని ఆతృతికి నవ్వొచ్చింది జాలి కూడా వేసింది అతను వెళ్లేసరికి ఎలాగూ ఆ ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది ఆ పైన అతను పడే అతన నేను ఊహించలేందేం కాదు అమ్మ మేము లోపలికి రాగానే రాజుని పిలిచింది ఆవిడ ముఖంలో అంత క్రితం సారథితో మాట్లాడేటప్పుడు ఉన్న సహృదయత చిరునవ్వు తీసిపారేసినట్టు పోయాయి తీక్షణంగా చూస్తూ ఉంది ఇదిగో నిన్ను రేపు ఉదయం మలక్పేట్లో నాకు తెలిసిన వాళ్ళింటికి పంపిస్తున్నాను నుంచి మీనా పెళ్ళయ్యే వరకు ఎక్కడికి కదలకూడదు ఆ తర్వాత ఏ గంగలోనైనా దూకు అది నీ ఇష్టం ఈ లోపల సారథని కలుసుకోవాలని కానీ ఉత్తరం రాయాలని కానీ నీ కబురు అందజేయాలని కానీ చూసావా జాగ్రత్త ఏం వినిపించిందా అంది అందని పెదవిని పంటితో నొక్కిపట్టి ముఖం దించుకుని నిలబడిన రాజు కన్నీళ్లని బలవంతంగా దిగమింగుకుంటూ అలాగే అన్నట్టు తల ఊపింది అమ్మలాంటి వాళ్ళు తమ మార్గానికి అడ్డు వచ్చిన వాళ్లని ఎంత నిర్దయగా తీసి పారేస్తారో గ్రహించాను నేను అమ్మ తాయారమ్మ వైపు తిరిగింది ఇదిగో ఈ విషయం ఈ నాలుగు గోడల మధ్య శిథిలం అవ్వాలి ఎక్కడైనా పొక్కిందా అది నీ వల్లే అనుకుంటాను చచా నేను అలాంటి మనిషినా మీకు తెలీదా అమ్మ సరే వెళ్ళు ఈ రాత్రికి ఆ అమ్మాయిని నీ దగ్గరే పడుకోబెట్టుకో ఓ కప్పు వేడి నీళ్ళు తీసుకురా తనలో పొదిలిపోతుంది ఈరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే గానీ నిద్రపట్టేట్లేదు అంటూ అమ్మ లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది వెనక నుంచి ఆవిడని చూస్తుంటే యుద్ధ వ్యూహాల పన్ని అలసిపోయిన సైనికాధికారిలా అనిపించింది నాకు అమ్మ అన్నంత పని చేస్తుంది ఆవిడ మాటకి తిరుగులేదు సారథితో ఒంటరిగా మాట్లాడే అవకాశమే దొరకలేదు నాకు ఈ ఆపత్ సమయంలో నాన్నగారొక్కరే శరణ్యం నాకు ఇక ఆలస్యం చేయకూడదు ఏమాత్రం చేసినా పరిస్థితులు విషమిస్తాయి నాన్నగారి గదిలోకి వెళ్ళాను ఆయన అంతక్రితం నా వైపు చూసిన చూపు గుర్తుకొచ్చింది భయం వేసింది అయినా ధైర్యం తెచ్చుకున్నాను ఆయన పడకుర్చీలో పడుకొని మోచేయి కళ్ళ మీద ఆనించుకున్నారు బట్టలు కూడా మార్చుకోలేదు ఆ పడుకోవడంలో ఆవేదన అలసట కనిపిస్తున్నాయి నాన్నగారు మెల్లగా నాకు సాధ్యమైనంత మృదువుగా పిలిచాను ఆయన ఉలిక్కి పడ్డట్టుగా చివ్వును లేచి కూర్చున్నారు ఆయన ముఖం చూడగానే గతుక్కుమన్నాను నా నోట్లో మాటలు వెయ్యి మైళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాయి ఏంటి ఏం కావాలి ఇంకేమైనా మిగిలుందా అన్నారు కర్కసంగా ఉన్న ఆ ధోరణి నాకు చాలా చిన్నతనం అనిపించింది అమ్మ తిట్టడం కుట్టడం నాకు అలవాటే కానీ నాన్నగారు ఎప్పుడూ అలవాట్లేదు ఆయన కాస్త సీరియస్గా చూస్తేనే నాకు ఈ ప్రపంచం యావత్తూ తలకిందలైపోతుంది ఆయన లేచి నా దగ్గరగా వచ్చారు ఈరోజు సమయానికి సారథ రాకపోతే ఎంత అనర్థం జరిగేదో తెలుసా తెలుసన్నట్టు తలూపాను నేను నిన్ను ఎంత హెచ్చరించాను జాగ్రత్త పడమ్మా అని నా మాట నువ్వు విన్నావా అది కాదు నేను అనుకోవడం రాజుకి సారథి నసిగాను నోర్ముయ్ అసలు నీ మనసులో ఈ ఉద్దేశం పెట్టుకునే దాన్ని ఇక్కడికి లాక్కొచ్చావు అవునా నీకు ఇంకెవరూ దొరకలేదా పావుగా వాడడానికి నేను రాజుని పావుగా వాడలేదు మీకు అసలేం తెలియదు నాన్నగారి చేయి హఠాత్తుగా గాలిలోకి లేవడం మరుక్షణంలో నా ఆచంప ఈ చెంప అదిలిపోవడం నా కళ్ళు బయర్లు కమ్మడం అంతా ఒకేసారి జరిగిపోయింది ఆవేశంతో ఆయాసపడుతున్న ఆయన తీవ్రంగా చూశారు ఎప్పుడూ చిరునవ్వు వెదజల్లే ఆ కళ్లల్లో నుంచి అగ్ని కణాలు రావడం మొదటిసారిగా చూసిన నేను స్తంభించిపోయాను భూకంపం వచ్చిన ఇంట్లో అర్ధరాత్రి వేళ నిద్రలేచినట్టు అయింది నా పని సర్వప్రపంచం గిరును తిరుగుతున్నట్టుగా ఉంది దానితో పాటు నా ఆలోచనలు ఆశలు నమ్మకాలు అన్నీ కూడా ఊగిసలాడసాగాయి పాపిష్టిదానా నిన్నసలు నిమ్మలూరు పంపడం నాది బుద్ధి తక్కువైంది వాళ్లతో ఉన్న కాస్త అనుబంధం కూడా తెంపడానికి సిద్ధమయ్యావు పో ఇక్కడి నుంచి జన్మలో నీ మొహం నాకు చూపించకు ఈ మాటలన్నది నాన్నగారేనా నా నవనాడులు కుంగిపోయినట్టయినాయి ఆలోచన శక్తి నశించినట్టు మనసు తల్లడిల్లిపోయింది నెమ్మదిగా కలలో లేచి నడుస్తున్న దానిలా యువతలకు వచ్చేశాను నా ఎదురుగా మూసి ఉన్న తలుపులని వేళ్లతో టక్ టక్ అని రెండుసార్లు తట్టాను మూడోసారి తట్టబోతుండగా వస్తున్నా అనే సమాధానం వినిపించింది ఎవరు అంటూ తలుపులు తెరిచిన కృష్ణ గుమ్మంలో నిలబడి ఉన్న నన్ను చూడగానే భూమి తలకిందులైనట్టు ముఖం పెట్టాడు మీనా నువ్వా ఏంటిది రాత్రి వేళ క్రింద ట్యాక్సీ ఉంది డబ్బులు ఇవ్వాలి డ్రైవర్ రిసెప్షన్ దగ్గరున్నాడు స్వరంతో అన్నాను ట్యాక్సీయా ఒక్క క్షణం మతిపోయినట్టు చూసిన అతను నన్ను లోపలికి రమ్మనమే పిలిచాడు చప్పున వెళ్ళి హ్యాంగర్కున్న షర్ట్ తీసుకుని వేసుకొని డ్రాయర్ సొరుగులాగి పర్స్ తీసుకుంటూ కూర్చో నేను ఇప్పుడే వస్తా అంటూ బయటికి వెళ్ళిపోయాడు నేను సోఫాలో కూర్చున్నాను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు కానీ రావడం అనేది చాలా మంచి పని చేసినట్టుగా అనిపిస్తోంది నేను గదిని కలయి చూశాను అతను పడుకుని చదువుకుంటున్నాడు కాబోలు మంచం దగ్గర టేబుల్ లైట్ వెలుగుతుంది చదువుతున్న పుస్తకం మంచం మీద బోర్లా పెట్టి ఉంది నా మనసుని ఎంతగా ఇతర విషయాల మీద లగ్నం చేయాలని ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు మాటి మాటికి నాన్నగారి మాటలే గుర్తుకొస్తున్నాయి ఆ మాటలు గుర్తుకు వచ్చినప్పుడల్లా అవి సూలాల్లా ఒక్కొక్క కన్నీటి పొరని ఛేదిస్తున్నాయి మనసారా ఒక్కసారి ఏడవాలనిపిస్తుంది కానీ నేను ఇక్కడికి ఏడవడానికి రాలేదు అతన్ని సలహా అడగడానికి వచ్చాను జరిగిందంతా చెప్పి ఇందులో నా అపరాధం ఏమిటో తీర్పడడానికి వచ్చాను కనీసం ఒక్క వ్యక్తి నోటి నుంచైనా నేను చేసింది పొరపాటు కాదని వినాలనిపిస్తుంది అలా వినకపోతే నాకు మనసు స్థిమితం తప్పుతుందేమోనని భయం వేయసాగింది అసలు ఇలా ఎందుకైంది అమ్మ చెప్పినట్టు విని బొమ్మలా ఉండక ఇలా ఎందుకు చేశాను నేను చేసినందువల్ల అందరికీ ఆగ్రహం రావడం మినహా జరిగిందేంటి మోకాళ్ళ మీద చేతులానించి అరచేతుల్లో ముఖం దాచుకొని కూర్చున్నాను ఎంత ప్రయత్నించినా కొలుకుల్లోకి వచ్చి నిండుతున్న నీళ్లని నిగ్రహించుకోవడం సాధ్యం కావడం లేదు కృష్ణ తిరిగొచ్చినట్టుగా అడుగుల సవ్వడి తలుపు మూసిన శబ్దం వినిపించింది చిచి నేనేడవకూడదు నేను పిరికిదాన్ని కాదు అతని తీర్పు కోసం వచ్చానే తప్ప సానుభూతి కోసం రాలేదు మీనా ఏమైంది నా దగ్గరగా వచ్చి అడిగిన అతని గొంతులో ఆతుర్దా ప్రతిధ్వనిస్తుంది నేను మాట్లాడలేకపోయాను చెప్పు మీనా ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అవునన్నట్టు తలుపాను ఏ విషయం మీద నేను సమాధానం చెప్పలేదు క్షణం ఆగి అడగలేక అడిగాడు నా దగ్గరికి రావడం సారథికి తెలిసిందా నా మూలంగా ఏదైనా స్పర్ధొచ్చిందా లేదన్నట్టు తల తిప్పాను రాజు ఎవరో మీ అమ్మకు తెలిసిందా అదీ కాదన్నట్టు సూచించాను మరి ఇంకేం జరిగింది మావి ఇంట్లోనే ఉన్నారా ఉన్నారన్నట్టు తల తిప్పాను రెండు నిమిషాలు గడిచాయి దుఃఖం నిగ్రహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను ఉన్నట్టుండి కృష్ణ చెయ్యి నా నుదుటి మీద పడింది నా తల చేత్తో వెనక్కి నొక్కుతూ ఏదీ తలెత్తు ఇలా చూడు అన్నాడు ఇక ఏడుపు నిగ్రహించుకోవడం నా వశం కాలేదు రెండు నిమిషాలు చూసిన తర్వాత అతను హఠాత్తుగా నా పక్కన కూర్చున్నాడు అరే రే ఏంటిది పోన్లే అంత చెప్పలేని విషయమైతే అడగనే అడగను కానీ వేడవకు ఏ నిన్నే నీకే చెప్పేది చచ పిల్ల మీనా నా మీనా మీనాయినా ఇలా ఏడ్చేది అనురాగపూరితంగా ఆత్మీయంగా ఉన్న ఆ మాటలతో నా ఏడుపు కట్టలు తెంచుకున్నట్టు మరింత ఉద్ధృతమైంది మీనా ఏంటిది చిన్నపిల్లలా చాలా తగ్గు స్వరంతో అంటున్న అతని మాటలు ఆ దుఃఖంలో ఆలంబనగా అనిపించడంతో అప్రయత్నంగా నేను అతనికి మరింత దగ్గరగా జరిగాను ఆ తర్వాత నిమిషంలో అతను నన్ను దగ్గరకు తీసుకున్నాడో లేక నేనే అతనికి మరింత చేరువయ్యానో నాకు తెలియదు నా తల మాత్రం అతని గుండెలకు ఆనింది కృష్ణ నా మీద చేయి వేసి నిమురుతూ అన్నాడు నిజంగా నీకు ఏడవాలని అనిపిస్తుంటే మనసారా కరువు తీర ఏడ్చేయి ఒకసారి ఏడిస్తే మనసులో ఉన్న భారం అంతా తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది దాదాపు అరగంట తర్వాత కృష్ణ లేచి వెళ్ళి గ్లాస్తో నీళ్ళు తెచ్చి బలంతంగా నా చేత తాగించాడు నేను తాగిన గ్లాస్ అందుకుంటూ మృదువుగా అన్నాడు వెళ్ళి ఒకసారి ముఖం కడుక్కొని వస్తావా ముక్కు కళ్ళు చూడు ఎలా వాచిపోయాయో అద్దంలో ఒకసారి చూసుకో నేను లేచి బాత్రూంలోకి వెళ్ళాను చల్లటి నీళ్ళతో ముఖమంతా కడుక్కున్నాను కృష్ణ చెప్పింది నిజమే ఏడ్చిన తర్వాత మనసు తేలిగ్గా ఉంది నేను ఇవతలికి రాగానే పిలిచాడు అయిందా ముఖం కడుక్కోవడం ఇలా రా కూర్చు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు అన్నాడు నేను సాధ్యమైనంత తక్కువ మాటలతో క్లుప్తంగా రాజు మీద ఏ దోషం కనిపించినట్టుగా జరిగిందంతా చెప్పాను నా నోటి నుంచి వెలువడుతున్న మాటలు వింటున్న కొద్దీ అతను నిశ్చేస్తుడవడం చివరికి ముఖం పాలిపోవడం జరిగింది నేను చెప్పింది శ్రద్ధగా పూర్తిగా విన్న తర్వాత అన్నాడు రాజు ఇంత సమస్యకి కారణమైందా దాన్నేమి అనుకు ఇందులో దాని తప్పేం లేదు చేసిందంతా నేను అయితే మాత్రం కృష్ణ కుర్చీలోంచి చటుక్కుని లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు ఏంటది ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు అన్నాను మామయ్యకి రాజును తక్షణం తీసుకురమ్మని చెబుతాను నేను మెరుపులా లేచి అతని దగ్గరికి వెళ్ళాను ఫోన్ లాక్కుంటూ ఉన్నా నీకెలా తెలిసిందంటే ఏం చెప్తావు ఎలా తెలియడం ఏమిటి నువ్వు ఇక్కడికి వచ్చావని అంతా చెప్పావని అంటాను ఆహా ఏం తెలివి చాలా గొప్పని చేస్తున్నావు నేను ఇందుకేనా ఇక్కడికి వచ్చింది మీనా కానీ అతని కళ్ళల్లో క్రోధపు ఛాయలు తొంగి చూస్తూనే ఉన్నాయి కానీ నాకేం భయం అనిపించలేదు ఫోన్ పెట్టేస్తూ అన్నా ఇక్కడ ఉన్నానని ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా నాన్నగారికి అందుకే నీ దగ్గరకు వచ్చాను కృష్ణ నా ఏమిటో అర్థం కానట్టు చూశాడు మళ్ళీ ఫోన్ తీయబోయాడు నా చేయి అతని చేతి మీద బలంగా అనించి ఆపేశాను నీకేమన్నా మతిపోయిందా కనీసం నువ్వు ఇక్కడికి వచ్చావని క్షేమంగా ఉన్నావనైనా చెప్పాలి కదా లేకపోతే వాళ్ళు ఈ అర్ధరాత్రి నువ్వు ఏమైపోవానని ఎంత కంగారు పడతారో తెలుసా తెలుసు నేను కోరుకునేది కూడా అదే అలా జరగాలనే నా ఉద్దేశం నీ మొహం అతను నా చెయ్యి లాగివేయబోయాడు నేను ఫోన్ చేయొద్దని చెప్తున్నాను కోపంగా గట్టిగా అన్నాను ఫోన్ చేయడం నా ధర్మం నేను చేసి తీర్తాను కృష్ణ నా చెయ్యి లాగి రిసీవర్ ఎత్తాడు నాకు అతని తిరస్కారం చూస్తే రోషం లాంటిది వచ్చింది హలో కృష్ణ రిసెప్షన్కి మా ఇంటి ఫోన్ నంబర్ ఇచ్చి కనెక్ట్ చేయమని కోరాడు ఇదిగో ముందే చెబుతున్నా ఒక క్షణం కూడా ఉండను ఈలోపు అవతల ఫోన్ రింగ్ అయ్యి ఎవరో తీసినట్లున్నారు కృష్ణ మాట్లాడాడు హలో హనుమంతరావు గారు కావాలి ఎవరు మావయ్యేనా మావయ్య నేను కృష్ణని మాట్లాడుతున్నాను నేను ఊపిరి బిగబట్టి చూడసాగాను కృష్ణ తలెత్తి నా వైపు చూశాడు తర్వాత ఏమనుకున్నాడో ఏమో మీనా ఇక్కడుంది నా దగ్గరకు వచ్చింది మీరు కంగారు పడకండి ఆ సరే అలాగే రూమ్ నెంబర్ నూట ఇరవై ఎనిమిది మీరు వెతుక్కునే శ్రమ లేకుండా నేను కిందకొచ్చి వెయిట్ చేస్తాను కృష్ణ ఫోన్ పెట్టేశాడు ఆ సంభాషణ పూర్తిగా ఆలకించిన నేను గబగబా గుమ్మం వైపు నడిచాను అతను రెండు అంగల్లో వచ్చినట్టుగా నా దగ్గరకు వచ్చి నా జబ పట్టుకుని ఆపేశాడు ఎక్కడికి వెళ్తున్నావు మామ ఇప్పుడు ఇక్కడికి వస్తానని చెప్పాడు విన్నాను అందుకే వెళ్తున్నాను ఎక్కడికి ఎక్కడికో అక్కడికి నీకెందుకు చెప్పాలి నాకు నువ్వెవరని చెప్పాలి స్నేహితుడివా ఆప్తుడివా బంధువువా అన్నీ పోనీ నువ్వేదనుకుంటే అది వదులు నన్ను అసలు నీ దగ్గరికి రావడం నాది పొరపాటు ఏ మామీ దగ్గరకో వెళ్ళి ఉంటే నిశ్చింతంగా ఆశ్రయం దొరికేది చేయి గుంజుకున్నాను మీనా ఏంటి ఆవేశం ఎవరి మీద నీ కోపం నీ మీద నీ మీద నీ మీద నువ్వు నాకు నిజమైన స్నేహితుడువని నా మాట మన్నిస్తావని గంపడంత ఆశతో వచ్చాను అది భ్రమని ఇప్పుడు తెలిసిపోయింది నీకు నానంటే ఉన్న గౌరవం నా మీద లేదు అతని చేతులు మెల్లగా నన్ను చుట్టేసినాయి మీనా నీ ఇష్టం లేనిదే ఇక్కడి నుంచి మామే కాదు దేవుడు కూడా తీసుకెళ్ళాడు సరేనా నీ మాటలు నిజమేనన్న నమ్మకం ఏంటి నాకు అబద్ధాలు ఆడడం రాదన్న సంగతి నీకు బాగా తెలుసు నేను అతని చేతులు వదిలించుకోబోయాను కానీ సాధ్యం కాలేదు అతని చేతుల్లో బందీగా ఆయన నేను కోపంగా చూస్తూ అన్నాను వదులు నన్ను వదలను జాగ్రత్త ఇప్పుడు వదలకపోతే జీవితాంతం భరించాల్సి ఉంటుంది నీ ఇష్టం అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కదలాడింది వెంటనే చేతులు పట్టు సడలబోయాయి కానీ మళ్ళీ ఎందుకో అంతలోనే ఆగిపోయాయి పర్వాలేదు నీ బెదిరింపులకి నేనేం భయపడను అతను నవ్వాడు అందమైన అతని పలువరస తళుక్కుమంది ఆ నవ్వు నిష్కల్మషంగా వేయి వెన్నెలలు కురిపించినట్లుగా ఉంది నా చెవుల్లో కోటి వేణువులు నాదం మృదు మధురంగా వినిపించింది అపురూపమైన కాంతిలో తణుకులాడుతున్న అతని కళ్ళల్లోకి చూస్తూ నన్ను నేను మర్చిపోయినట్టుగా నిలబడ్డాను మా ఇద్దరిలో మొదటిగా తేరుకున్నది అతనే అతని చేతులు విడివడినాయి నా చెయ్యి పట్టుకుంటూ మృదు గంభీరమైన స్వరంతో అన్నాడు బుద్ధిమంత్రాల్లా లోపలికి రా వచ్చి కూర్చో నాన్నగారు వచ్చి వెళ్ళిపోయారు ఆయన దాదాపు గంటకు పైగా ఉండి వెళ్ళారు నన్ను ఇంటికి రమ్మనమని కృష్ణ అడిగించారు నేను రానని మొండిగా అనేశాను అసలు నాన్నగారు ఆ గదిలో అడుగు పెట్టగానే నేను లేచి అవతలున్న డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళిపోయాను కృష్ణ లోపలికి వచ్చి ఇక్కడ నిలబడ్డావేం మామయ్య వచ్చారు యువతలకి రా అన్నాడు నేను రానని తిరస్కరించాను గంటకు పైగా కూర్చున్న నాన్నగారు నా హఠం వల్ల తను పడుతున్న వేదనంతా కృష్ణకి వినిపించారు నాకు వయసు పైబడుతున్న కొద్దీ బొత్తిగా జ్ఞానం లేకుండా పోతుందన్నారు నేనసలు లేక చెడిపోతున్నానట నాన్నగారు వచ్చి నన్ను బ్రతింలాడతారని అనునయంగా ఏదో చెబుతారని జరిగిన దానికి బాధపడతారని ఎంతో ఆశగా చూసిన నాకు తీవ్రమైన ఆశాభంగం కలిగింది నేను ఇలా చెప్పకుండా సరాసరి కృష్ణ దగ్గరికి రావడం ఆయనకింకా కోపం తెప్పించింది మీరెళ్ళండి మావయ్య నేను తర్వాత మీనాను తీసుకొచ్చి దింపుతాను కృష్ణ నచ్చ చెప్పినట్టుగా అన్నాడు ఆయన వెళ్ళిపోయే ముందు నేనున్న గుమ్మం దగ్గరకు వచ్చి అన్నాడు మీనా నువ్వు చిన్న పాపాయి కాదు బుద్ధి తెలిసిన దానివి మీ అమ్మ నీ మీద పెట్టుకున్న ఆశలు ఒమ్ము చేయకు నలుగురిలో నవ్వులు పాలయ్యేలా ప్రవర్తించకు అది నీకు మాకు కూడా మంచిది కాదు గుర్తుపెట్టుకో అనేసి వెళ్ళిపోయారు నేను ఎప్పుడూ ఎరగని కర్కసత్వం ప్రతిధ్వనించింది ఆ మాటల్లో నాన్నగారికి ఏమైంది ఆయన ఇలా మారిపోయారు అదే నాకు బొత్తిగా అర్థం కావడం లేదు నాన్నగారిని క్రింది వరకు పంపి కృష్ణ తిరిగి వచ్చాడు వస్తూనే అన్నాడు నువ్వు చాలా పొరపాటు చేశావు మీనా నువ్వు చెప్పకుండా వచ్చినందుకే ఆయన బాధపడుతుంటే ఇప్పుడు రానని మొరాయించి ఇంకా కోపం తెప్పించావు అవును నాన్నగారికి మధ్య తరచుగా నా మీద విసుగొస్తుంది అందుకే వాళ్ళకు దూరంగా ఉండదలుచుకున్నాను ఎన్నాళ్ళుంటావు జీవితాంతం దూరంగా ఉంటేనే పిల్లల మీద తల్లిదండ్రులకి తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమాభిమానాలు ఎక్కువవుతాయి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి వాళ్ళ కళ్ళెదిటే ఉన్నాను ఇక ఇల్లరికం భర్త వస్తే ముందు జీవితం అంతా కూడా అలాగే ఉండాల్సి వస్తుంది అందుకే సారథ నాకు నచ్చలేదు మీ అమ్మ నాన్నని కాదని ఎక్కడికి వెళ్తావు నువ్వు నిమ్మలూరు వెళ్తాను అతను ఇబ్బందిగా చూశాడు అంతలోకి నవ్వేశాడు బాగుంది కానీ నేను ఒప్పుకోకపోతే నువ్వా నీ ఇష్టం ఎవరికి కావాలి మా అత్తయ్య దగ్గరికి నేను వెళ్తాను వెళ్తావు నిజమే కానీ పెళ్లి కానీ పరాయి పిల్లవి అమ్మ ఏ అధికారంతో ఉంచుకోగలుగుతుంది నేను ఆలోచించాను నాకు ధైర్యం లాంటిది వచ్చింది సంకోచాలన్నిటినీ వదిలించుకున్నాను సరే ముందే ఆ అధికారం ఏంటో సంపాదించుకుని వెళ్తాను ఏంట అధికారం ఆ ఇంటి కోడలుగా వెళ్తాను అతను చకితుడైనట్టు చూశాడు గదిలో అతి విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది నన్ను అతను పరీక్షగా సీరియస్గా చూడసాగాడు నేను తగ్గు స్వరంతో చెప్పేశాను ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తోచడం లేదు ఇంకేం అడగకుండా నా మనసును గ్రహిస్తే నేను ధన్యురాలని కృతజ్ఞురాలని కూడా చాలాసేపటి వరకు అతనే సమాధానం చెప్పలేదు నన్నేం ప్రశ్నించలేదు మాట్లాడవేం చివరికి నేనే అడిగాను ఏం మాట్లాడను తెలివి నువ్వు నువ్వేదో అనేస్తుంటే నేనేం జవాబు చెప్పాలి అతను నా చేయి పట్టి ఇలా కూర్చో అంటూ నాకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు ఇప్పుడు చెప్పు సీరియస్గా మాట్లాడు అన్నాడు నేను ఇంత క్రితం నుంచి సీరియస్గానే మాట్లాడుతున్నాను నువ్వే వినిపించుకోవడం లేదు నేను నిన్నొక విషయం అడిగాను సమాధానం చెప్పాల్సింది నువ్వు మీనా నా ఉద్దేశంలో ఇది సాధ్యం కాని పని ఎందుకని కారణం చెప్పు నీకు తెలీదా మన ఇద్దరి జీవితాలకి నింగికి నేలకి ఉన్నంత తేడా ఉంది కొన్ని ఊహలు ఊహించడానికి అందంగానే ఉంటాయి కానీ అనుభవంలోకి వచ్చేసరికి ఆవిర్లా అంతమవుతాయి చివరికి మిగిలేది అశాంతి మనస్పర్ధలు సిరి సంపదల మధ్య మల్లె నాజూగ్గా నాజుగ్గా పెరిగిన నువ్వు ఆ నాజూకుతనం మనసుది కాదు శారీరకమైంది అది వాడకుండా ఉండాలంటే నీలాంటి వాడే అండ చాలా అవసరం నువ్వు ఊహలని ఏదేదో అంటున్నావు నీ గురించి నేను ఎలాంటి ఊహలు అల్లుకోలేదు నా కళ్ళెదుట కనిపిస్తున్నదంతా వాస్తవమే నువ్వు డబ్బు సంగతి అడ్డు చెబుతున్నావు నాకు అది పెద్ద బాటే కానీ అడ్డుగా అనిపించడం లేదు ఈరోజు బళ్ళు రేపోళ్ళు అవ్వచ్చు ఆస్తి అంతస్తన్నీ ఉన్నాయని ఏరుకోరిచ్చిన వాళ్ళు బికార్లుగా మారిన సంఘటనలు నేను చూశాను దురదృష్టం అనేది మనకు రాసిపెట్టుంటే అది ఎక్కడున్నా తరుముకొని వస్తుంది దానికి కలిమిలేమిలేమి అడ్రో ఇక నీకు నచ్చప్పలేను నిస్సహాయంగా చూశాడు అతను వద్దు ఆ ప్రయత్నం మానే అత్తయ్యకి వెంటనే మన సంగతి ఉత్తరం రాస్తానని చెప్పు కానీ నేను రాజు పెళ్ళైతే గానీ చేసుకోకూడదు అనుకుంటున్నా ఈ కుంటి సాకులు తీసి అవతలు పారాయి రాజుకు లక్షణంగా మనిద్దరం మన చేతుల మీద చెప్పెళ్ళి చేద్దాం మీనా అతని కళ్ళల్లో సంభ్రమం లాంటిది కనిపించింది నువ్వు కొన్ని సందేహాలు బయటపెట్టావు నేను వాటికి తగిన సమాధానాలు చెప్పాను ఇప్పుడు కూడా నువ్వు కాదని అంటే నువ్వు పిరికివాడివని మా అమ్మ నీడకి భయపడుతున్నావని డబ్బు గల నన్ను చేసుకోవడానికి బెదురుతున్నావని అనుకుంటాను ఇందాక సాయంత్రం నువ్వు నా ధైర్యం గురించి ఎప్పుడు సవాల్ చేయకు అన్నావు నేను నిజంగానే సవాల్ చేస్తున్నాను నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెగింపు తెలివితేటలు నిజం అవునో కాదో నాకు ఇప్పుడు తెలుస్తుంది మాటలకి మనుషుల చేతులకి ఎంత దూరమో అర్థమవుతుంది కృష్ణ నవ్వాడు నవ్వుతూనే అన్నాడు బాగుంది బెదిరింపు నా మెడకు బాగానే ఉచ్చు బిగిస్తున్నావే నువ్వెలాగైనా అనుకో నాకు కావాల్సింది నీ నుంచి నిర్మహమాటమైన సమాధానం సరే సమాధానం చెప్పే ముందు నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను వింటావా మనిద్దరికీ సంబంధించిందైతే వింటాను మనిద్దరికీ కాదు అది నా ఒక్కడికే సంబంధించింది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా గతం నెమరు వేసుకోవాల్సి వస్తుందని అందులోనూ నీ ముందు నా మనసులో గుప్తంగా ఉన్న ఈ ఆలోచన చెప్పాల్సి వస్తుందని కానీ నేను కల్లో కూడా అనుకోలేదు నువ్వు ధైర్యం సాహసం అంటూ సవాల్ చేసి నా మెడకు ఉచ్చు బిగిస్తున్నావు కాబట్టి చెప్పక తప్పడం లేదు చెప్పు కుతూహలంగా చూశాను నేను మీ ఇంట్లో అడుగు పెట్టడానికి ఎందుకు ఇష్టపడడం లేదో మావి నీకెప్పుడు చెప్పనే లేదు కదూ లేదన్నట్టు తలూపాను అతని గొంతు గంభీరంగా పలికింది మీనా నేను చదువు తక్కువ వాణ్ణి పల్లెటూరు వాణ్ణి మూటు మనిషిని కూడా కావచ్చు కానీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా అవమానం పొందితే దెబ్బతిన్న పాములా నా మనసు ఆ సంఘటనని మర్చిపోదు అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బుసులు కొడుతూనే ఉంటుంది కాలం కలిసి వచ్చి అవకాశం దొరికితే కసితీర కాటు వేస్తుంది కూడా మీ అమ్మ నన్ను ఒక రోజును తీవ్రంగా అవమానించింది ఆ రోజునే జన్మలో మీ ఇంట్లో అడుగు పెట్టకూడదని శబధం చేసుకున్నాను నేను చురుగ్గా ముందుకు చూశాను నా గుండెల్లో ఏదో భయంలాంటిది కదిలింది కృష్ణముఖం స్మృతులు కళ్ళెదుట కనిపిస్తున్నట్టుగా కఠినంగా ఉంది అతను చెప్పసాగాడు అవి నేను ఎస్ఎస్ఎల్సీ చదివే రోజులు ఇంకా పరీక్షలు అవలేదు మా ప్రాంతం అంతా పెద్ద తుఫాన్ వచ్చింది శనివారం సాయంత్రం ఇంటికొచ్చి నేను ఆ రాత్రి కుండపోతుగా వర్షం పెనుగాలి ప్రారంభం అవడంతో స్కూల్కి వెళ్ళటానికి మళ్ళీ బయలుదేరలేకపోయాను శనివారం సాయంత్రం ప్రారంభమైన ఆ గాలి వర్షం వరుసగా నాలుగు రోజులు తగ్గకుండా ఇరవై నాలుగు గంటలు కురిసింది ఏర్లు పొంగినాయి కాలువల కట్టలు తెగినాయి చెట్లు ఇళ్ళు నేల కూలాయి కాలు కదపడానికి వీలు లేకుండా ఎక్కడ చూసినా నీరు ఊళ్ళన్నీ జలప్రలయంతో భీభచ్చంగా తాండవించాయి ఎన్నో కుటుంబాలు ఆశ్రయహీనమైనాయి మాది పెంకుటిల్లు ఆ వానలో గోడలు కూలి ఇల్లంతా దారలుగా కురుస్తున్న ఆ చిన్న ఇంట్లో అమ్మ నేను పిల్లలం ప్రాణాల అరచేత్తో పట్టుకుని ఆ నాలుగు రోజులు గడిపాం ఏ క్షణంలో ఇల్లు కూలుతుందో ఏ నిమిషంలో మృత్యు మమ్మల్ని కబలిస్తుందో అని గజగజలాడాం పోతే అందరం ఒకేసారి పోవాలి లేకపోతే అందరం బ్రతకాలి ఒకళ్ళు పోయి ఒకళ్ళు బ్రతికే బాధ మాకొద్దు అంటూ దైవాన్ని ప్రార్థించాను నేను తుఫాన్ తగ్గింది మా ఇల్లు కూలకపోవటం మాతో పాటు అందరికీ ఆశ్చర్యం వేసింది మా పక్క రెండేళ్ళు కూలిపోయాయి ఇంకో పక్క ఇంటి పైకప్పు లేచిపోయింది వాళ్ళు పడిన అవస్థ అంతా ఇంత కాదు అమ్మ నేను పిల్లలమందరం మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్లే భావించాము కానీ బ్రతికిన సంతోషం మాకట్టే రోజులు నిలవలేదు పంటలన్నీ పాడైపోయాయి పశువులు చాలా చనిపోవడంతో పాలచుక్క కూడా కరువైపోయింది ఎక్కడ చూసినా కరువు కరువు ఎవరి ముఖంలో చూసినా ఆకలి ప్రభుత్వం సహాయం పంపింది కానీ అదొక మూలకు కూడా రాలేదు ఆ వచ్చింది కూడా పరపతున్న వాళ్ళకే అందింది ఎలాగో అతి కష్టం మీద ఇల్లు బాగు చేసుకున్నాం బజార్లో అన్ని వస్తువులు మండిపోతున్నాయి మా చేతిలో చిల్లిగవ్వలేదు ఒకరోజు రెండు రోజులు కాదు వారాలు తరిగిపోసాగాయి అక్కడికి ఊళ్ళో కాస్తో కూస్తూ ఉన్నవాళ్ళు పది పాతిక సహాయం చేశారు కానీ అది ఏ మూలకి ఇంట్లో ఉపవాసాలు మొదలయ్యాయి మణి మధు మరీ చిన్నపిల్లలు ఆకలి కుండలేక పిచ్చిపట్టినట్టు ఏడ్చేవాళ్ళు ఒక్కోసారి ఏడ్చి ఏడ్చి మధుకి ప్రాణం పోయేట్టే అయ్యేది అమ్మ చివరికి మామయ్య పేరు మీద ఉత్తరం రాసి డబ్బు పంపమని కోరింది అప్పటికే మీకు మాకు మనస్పర్ధలున్నాయి ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళడం లేదు అయినా సరే అమ్మ అభిమానం విడిచి మావయ్యకి రెండు ఉత్తరాలు రాసింది వాటికి జవాబే రాలేదు మామయ్యకి ఆ ఉత్తరాలు అంది ఉండవని అందితే డబ్బు తప్పకుండా పంపేవాడని అమ్మ దృఢ నమ్మకం చివరికి నాన్న గుర్తుగా ప్రాణప్రదంగా దాచుకున్న ఉంగరం అమ్మేసి నన్ను హైదరాబాద్ వెళ్ళి మావయ్యకి మన విషయం చెప్పమని పంపింది నేను బయలుదేరేటప్పుడు మధుకు జ్వరం మాగన్నుగా స్పృహ లేకుండా పడున్న వాడిని చూస్తే నేను తిరిగొచ్చే వరకు వీడు దక్కుతాడా అనే భయం వేసింది ఎలాగో మొండి ధైర్యం తెచ్చుకుని బయలుదేరాను హైదరాబాద్ వచ్చాను ఆ ఊరు అంతకుముందు రెండు నెలల క్రితమే స్కూల్ తరపున ఎక్స్కర్షన్కి నేను రావడంతో ఆ రోడ్డు అవి తేలిగ్గానే తెలిసాయి మీ ఇల్లు సులభంగానే కనుక్కోగలిగాను ఆ రోజు నేను వచ్చేసరికి మీ ఇల్లంతా చాలా సందడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు నేను హనుమంతరావు గారు కావాలని అన్నాను మీ తాయారమ్మ కను లేగాదేగా చూసి ఎవరు నువ్వు అంది మాసిన బట్టలతో పేదరికం ఓడుతూ వచ్చిన నేను ఆయన మేనల్లుడని చెప్పుకోవడానికే సిగ్గుపడ్డాను అయినా చెప్పక తప్పలేదు తాయారమ్మ లోపలికెళ్ళి చెప్పగానే మామయ్య వచ్చారు నన్ను చూడగానే ఇదేమిట్రా కృష్ణ ఇప్పుడొచ్చా అంటూ ఆతురుదాగా అడిగారు క్లుప్తంగా మాకొచ్చిన ఇబ్బందంతా చెప్పాను నేను చెబుతుంటే మామయ్య కళ్ళల్లో గిర్రు నీళ్లు తిరిగాయి నేను ఊళ్ళో లేను కలకత్తాకెళ్ళి నిన్ననే వచ్చాను రేపో ఎల్లుండో బయలుదేరి నిమ్ములూరు వద్దామని అనుకుంటున్నాను అన్నాడు నన్ను లోపలికి రమ్మని ఆధారంగా తీసుకెళ్లాడు అన్ని పిండి వంటలతో భోజనాలు వడ్డించి ఉన్నాయి రారా ఈరోజు మీనా పుట్టినరోజు అన్నాడు నువ్వు పట్టుపరికిణీ జాకెట్తో ఒంటి నిండా దగదగలాడే నగలతో ఎవరో ఆడవాళ్ల మధ్య ఉన్న మావయ్య భోజనానికి పంక్తిలో కూర్చోమని చెప్పాడు కానీ ఇందులో మీ అమ్మ అక్కడ అక్కడెవరు కూర్చోమన్నారు నిన్ను లేలే అవతల గదిలోకి వెళ్ళు అక్కడున్న ఇస్తళ్ళు అంటూ కసిరింది నేను లేచి అవతల గదిలోకి వెళ్ళాను వెధవ బట్టలు వాడును బికార వెధవలా అని విసురుగా వినిపించింది నేను రివ్వును వెనక్కి తిరిగాను నా గుండెలు మండిపోయినాయి అక్కడ చేతికి అందింది తీసి ఆవిడ ముఖం మీద విసిరి కొట్టేవాణ్ణే కానీ ఇంతలో వంట బ్రాహ్మణుడు పక్కకు తప్పుకోవయ్యా అని అరవడంతో అవతలకి వెళ్లాల్సి వచ్చింది నేను భోజనం చేయలేదు తర్వాత మామయ్య అడిగితే చేశానని చెప్పాను ఆ సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతానని చెప్పాను మామయ్య ప్రస్తుతానికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తానని అది తీసుకెళ్లమని తర్వాత తనొచ్చి అమ్మతో మాట్లాడతానని చెప్పాడు ఆ డబ్బు తీసుకోవడానికి నాకు రోషం అనిపించింది కానీ మామయ్య మంచివాడు మేమంటే అభిమానం ఉన్న మనిషి అందులో ఉత్త చేతులతో వెళ్ళి గంపెడంత ఆశతో ఎదురుచూస్తున్న అమ్మని నిరాశపరచలేను అందుకని తప్పనిసరిగా ఒప్పుకున్నా మామయ్య డబ్బిస్తుండగా ఎవరో పిలవడంతో ముందు హాల్లోకి వెళ్ళాడు నేను డబ్బు జాగ్రత్తగా కవర్లో పెడుతుండగా ఇంతలో మీ అమ్మ అక్కడికి వచ్చింది ఆ డబ్బు చూడగానే ఆవిడ నా దగ్గరికి వస్తూ ఎక్కడదా డబ్బు అని అడిగింది మామయ్య ఇచ్చాడని చెప్పాను మామయ్య ఇచ్చారు ఇస్తారు ఇస్తారు ఆయన మంచితనం ఆసరా చేసుకొని మీ అమ్మ నన్ను పీకు తినాలని చూస్తుంది ఆయన చూడు కనీసం నాకు మాట మాత్రమేనా చెప్పలేదు అత్తయ్య మాకు చాలా ఇబ్బందిగా ఉంది నచ్చ చెప్పపోయాను ఆ మాట వినగానే ఆవిడ విరుచుకుపడింది ఇబ్బందా ఇబ్బంది లేనిది ఎవరికి ఎంత చెట్టుకు అంత గాలి అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు మీ అమ్మ నీ వెళ్ళి ఎక్కడైనా అడుక్కు తినండి అంతేగాని మా కొంపల మీదకి రావద్దు మమ్మల్ని జలగల్లా పీల్చి పిప్పిచేయొద్దు గబగబా రాళ్ల వర్షంలా కురిపించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను నిశ్చేష్ణ్ణయ్యాను ఆ డబ్బు నాకు వికృతంగా కనిపించింది అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు మీ అమ్మ నీ చెల్లెళ్ళు వెళ్ళి అక్కడైనా అడుక్కు తినండి ఈ మాటలు నన్ను సూలాల్లా పొడిచాయి డబ్బక్కడ టేబుల్ మీద పెట్టేసి వచ్చేశాను వెళ్తున్నానని మామేకి చెప్పలేదు నేను వచ్చేస్తుంటే నువ్వు నా ఎదురుగా వచ్చావు నీ చేతిలో ఖరీదైన విదేశీ రబ్బరు బొమ్మ ఉంది నీకు పూల జడ వేశారు నన్ను చూడగానే ఏ నా జడకి గుండి పట్టుకుంది తీయవు అంటూ వెనక్కి తిరిగావు నిన్నొక్క తోపు తోయాలన్నంత ఆవేశం వచ్చింది కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను నీ జాకెట్ గుండీని పట్టుకున్న జడని విడదీశాను ఆ రోజు నువ్వు పెట్టుకున్న నగలు కట్టుకున్న ఆకుపచ్చ జరీ లంగా జాకెట్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అక్కడి నుంచి సరాసరి స్టేషన్కి వచ్చి ఇంటికి వచ్చేశాను రెండు రోజులు భోజనం లేదు నా కళ్ళు తిరిగిపోసాగాయి ఆకలి బాధ కంటే మీ అమ్మ అన్న అవమానపు మాటలు రంపాల్లా నా గుండెల్ని చీల్చసాగాయి ఇంటికి తిరిగొచ్చాను మామయ్య ఊళ్ళో లేడని అమ్మతో అబద్ధం చెప్పా రెండు రోజుల తర్వాత మామయ్య నిమ్మలూరు వచ్చాడు డబ్బు తీసుకోకుండా చెప్పకుండా వచ్చేసినందుకు చివాట్లేశాడు తను వెంట తెచ్చిన డబ్బు అమ్మకివ్వబోయాడు నేను అమ్మని అది ముట్టుకోవద్దన్నాను అది తీసుకుంటే నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండనన్నాను అమ్మ మామయ్య ఇద్దరూ తెల్లబోయారు మేము డబ్బు లేక పస్తులు ఉంటాం లేకపోతే అడుక్కు తింటాం అంతేగాని నీ డబ్బొద్దు వద్దు అన్నాను నా ధోరణికి అమ్మ విస్తుపోయింది మామయ్య వెళ్లే నన్ను దగ్గరికి పిలిచి నిజం చెప్పరా కృష్ణ మీ అత్త ఏమైనాందా అని అడిగాడు నేను సమాధానం చెప్పలేదు ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత రెండుసార్లు మనీ ఆర్డర్ చేశాడు నేను తిరక్కొట్టాను ఆ వారంలోనే నేను వెళ్ళాను ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో లారీలకు బస్తాలు ఎత్తడం దింపడం చేసే కూలీగా చేరా ఓసారి మా ఊరి కరణం గారు చూసి ఇదేంటి కృష్ణ ఇదేం పని అంటూ నన్ను తీసుకెళ్ళి ఓ కోమటి కొట్లో పద్దులు రాసే పని ఇప్పించాడు ఆ కోమటి చాలా మంచివాడు ఎక్కువ వడ్డీ వేసుకున్నా అడిగినంత సామాన్ ఇచ్చేవాడు ఇంట్లో భోజనానికి కావలసిన సరుకులన్నీ వారం వారం ఆ కొట్లోంచి తీసుకెళ్లేవాడిని అంత క్లిష్ట పరిస్థితుల్లోనూ నేను చదువును అశ్రద్ధ చేయలేదు పరీక్షలు బాగానే రాశాను ఆ వేసవిలో అమ్మ నేను వేరాయి పిల్లలు అందరం గొడ్డుల్లా పడ్డ కష్టం వేరాయి పుణ్యమా అని మా పొలం మళ్ళీ సాగులోకి వచ్చింది నాకు చదువు మీద ఆశ ఉన్నమాట నిజమే కానీ పరిస్థితులు అనుకూలించలేదు సాగని వాటి కోసం దిగులు పడుతూ కూర్చోవడం అనేది నా స్వభావానికే విరుద్ధం అమ్మకి నేను పెద్ద చదువు చదవాలని ఆశ చివరికి నా కాలేజీ చదువు మధ్యలో అసంపూర్తిగానే ఆగిపోయిందనుకో ఆ రోజు మీ అమ్మ తిట్టిన క్షణం ఎలాంటిదో కానీ నేను అనేవాడిని బతికుండగా మా అమ్మ గాని నా చెల్లెళ్ళు తమ్ముడు కానీ దేనికి లోటు పడకూడదనే వచ్చేసింది మృదు గంభీర స్వరంతో తగ్గు స్థాయిలో మెల్లగా మధ్య మధ్యలో ఆగి మళ్లీ మొదలు పెడుతూ చెప్పడం పూర్తి చేసిన కృష్ణ సోఫాలో తన పక్కనే చేరువుగా వచ్చి కూర్చును నన్ను చూస్తూ ఆశ్చర్యంగా ఇదేమిటి నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చి కూర్చున్నావ్ నేను గమనించిన లేదే అన్నాడు చెప్పడం ఆపుకు తర్వాత తొందర చేశాను తర్వాత తర్వాత పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు నేను చదువు మానేసి పొలం పనిలో పడ్డానా అప్పటికి మాకున్న కాస్త పొలం నా చదువు అమ్మేయడంతో వేరే పొలం కవులుకి తీసుకోవాల్సి వచ్చింది వేరాయ చేదోడుగా నమ్మిన బంటగా ఉండడంతో నాకేమంత కష్టం అనిపించలేదు బీడుగా ఉన్న పొలాన్ని సాగులోకి తేవడానికి రెండు మూడు సంవత్సరాలు నేను నరకం చూసిన మాట నిజమే కానీ కష్టపడ్డప్పుడే కదా సుఖం విలువ తెలుస్తుంది ఇప్పుడు ఆ పొలం ఆ తోట చూస్తే నాకెంతో ఆనందంగా చాలా సంతృప్తిగా ఉంటుంది కాస్త ఆగి మళ్ళీ అన్నాడు నాలో ఒకటి ఉంది ఏ పనైనా మొదలు పెడితే నా మనసంతా అందులోనే లగ్నం చేస్తాను చదువుకోవాలని నా ఉత్సాహం అంతా వ్యవసాయం వైపు మళ్లించుకున్నా నా ఏకాగ్రత అంతా అందులో కేంద్రీకరించుకున్నాను వ్యవసాయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని సాధ్యమైనంత తక్కువ జాగాలో వీలైనంత ఎక్కువ పంట పండించాలని నా తాపత్రయం ఇప్పుడు నా ఆలోచనలు నా ధ్యాస సర్వస్వం వ్యవసాయమే ఇప్పుడు చెప్పు నువ్వు అన్నమాటకి నేనేం జవాబు చెప్పాలి నా వైపు నిలబడి ఆలోచించు ఇది విధి నాతో పరిహాసం ఆడ్డం కాదా ఎక్కడ నువ్వు ఎక్కడ నేను భూమి ఆకాశాలకి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది ఏ ధైర్యంతో ఏ బలంతో నిన్ను స్వీకరించగలనో చెప్పు అతని చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను ఆ చెయ్యి కొద్దిగా మోటుగా ఉన్నమాట నిజమే కానీ ఆరోగ్యంగా శుభ్రంగా పొడుగాటి వేళ్లతో అందంగా ఉంది ఏ ధైర్యంతో ఏ బలంతో అంత చిన్న వయసులో ఆ ఇంటి భార నెత్తిన వేసుకున్నావో ఆ ధైర్యంతోనే అన్నాను అది వేరు మీనా నా కష్టసుఖాలు అమ్మవాళ్ళు కూడా జీవితంలో తడిని చేదుని వాళ్ళు నాతో సమానంగా పంచుకోగలరు కానీ నువ్వు నేను ఆ పని చేయలేనా అదేనా నీ సందేహం అయితే కాగితం కలం తీసుకురా వ్రాసిస్తాను ఇప్పుడు అలాగే అంటావు రేపు ఆ పల్లెటూరు జీవితం నీకు నచ్చదు రెండు రోజుల్లో విసుగు పుడుతుంది సిటీకి వెళ్ళిపోదాం రమ్మంటావు దాంతో అభిప్రాయ భేదం మొదలవుతుంది అలా ఎప్పటికీ అనను ఎందుకో తెలుసా నేను నీలో చూస్తున్న ఆకర్షణ నీ వ్యక్తిత్వంలో ఉంది అది నీకు పుట్టుకుతో వచ్చింది నువ్వు నీ వ్యక్తిత్వం కోల్పోతే తప్ప నాకు ఇంకే కారణం చేత విసుగురాదు నువ్వు ఏ వాగ్దానం చేయమంటే అది చేస్తాను అతను నా వైపు చూశాడు ఆ చూపు నా మాటల వెనుక ఉన్న అర్థంలోని నిజాయితీని పసిగట్టాలన్నట్టు నా హృదయపు లోతులు కొలవాలని ప్రయత్నిస్తున్నట్టు తీక్షణంగా ఉంది అమ్మ నువ్వు తర్వాత ఎప్పుడు కలుసుకోలేదా కలుసుకోకేం సంవత్సరం క్రితమే బెజవాళ్ళలో ఓ పెళ్లిలో కలుసుకున్నాం ఆ పెళ్లికి నువ్వు రాలేదు పెళ్లి కూతురు అమ్మ తరపున నాకు దూరం బంద్ అవుతుంది పెళ్లి కొడుకు మీ అమ్మకి స్నేహితురాలు కొడుకు అవుతాడు ఆ పెళ్లికి మామయ్య కూడా వచ్చాడు మామయ్యతో నేను మాట్లాడుతుంటే మీ అమ్మ అక్కడికి వచ్చింది ఎవరి అబ్బాయి అంది ఎవరేమిటి మన కృష్ణ మన కమలం కొడుకు అన్నాడు మామయ్య ఓహో నా పేరు వినేసరికి ఆవిడ ముఖం మారిపోయింది ఏం చేస్తున్నావు ఇప్పుడు అంది వ్యవసాయం చేస్తున్నాడు అన్నాడు మామయ్య గొప్పగా అదేదో ఘనకార్యంలా అంతకంటే ఇంకేం చేయగలలే అంది నిరసనగా ఆ పెళ్లిలో కూడా మీ అమ్మకి నాకు ఘర్షణ వచ్చింది కట్నం దగ్గర పెళ్లివారు పేర్చి పడ్డారు నేను సర్ది చెప్పబోతుంటే మీ అమ్మ జోక్యం చేసుకుని నిరసనగా మాట్లాడింది నేను నిర్మోహమాటంగా నిర్లక్ష్యంగా జవాబు చెప్పాను తింటానికి గతి లేకపోయినా పొగరు చాలా ఉంది అంది మాటలు జాగ్రత్తగా రాని తింటానికి గతి ఉందో లేదో నీకేం తెలుసు అన్నాను ఆ కృష్ణ ఏంటా తొందర వాళ్ల విషయం వదిలేసి మధ్యలో మీరు మాటలు విసురుకుంటున్నారు అంటూ మామయ్య నన్ను వెనక్కి లాగాడు మర్చిపోతున్న అవమానం మరోసారి మళ్లీ రేపింది మీ అమ్మ ఆ పెళ్లిలో నేను ఇక్కడ పనుండి వచ్చినప్పుడు ఒకసారి సినిమా హాల్లో కనిపించింది సీట్లు పక్కపక్కే వచ్చాయి నన్ను చూడగానే ఆవిడ ముఖం తిప్పుకుంది నేను పలకరించలేదు నిజంగా చెబుతున్నాను మీనా మీ అమ్మ మన మధ్య దాటలేని అఘాతమే నేనంత మండిపడే ఆవిడ నిన్ను భారీగా పొందానంటే నన్ను బతకనిస్తుందా నేను జవాబు చెప్పలేకపోయాను అతని ఇంకేదో ఆలోచిస్తున్నట్టు పరధ్యాసగా కూర్చుండిపోయాడు నేను మెల్లగా అతని చేతి మీద గిల్లాను అబ్బా ఈ లోకంలోకి వచ్చినట్టుగా అతను చూపు మరల్చుకున్నాడు బాప్రే ఉన్నట్టుండి నా చేయి వదిలించుకుని హఠాత్తుగా లేచాడు ఏంటి అన్నాను కంగారుగా టైం చూడు ఎంతైందో బయట తెల్లారుతున్నట్టుంది నేను టైం చూసుకున్నాను ఐదు గంటలు కావస్తుంది మై గాడ్ అన్నాను పద పద అరగంటలో తీసుకొచ్చి దింపుతానని మామయ్యతో చెప్పాను నేను వెళ్ళి తీరాలా ఇంటికి నిస్సహాయంగా చూశాను వెళ్ళి తీరాలి సరే అయితే ఓ షరతు మీద వెళ్తాను ఏంటది నువ్వు నాకు కాబోయే భర్తవి నీ మాట మన్నించడం నా ధర్మం కాబట్టి వెళ్తాను కృష్ణ కళ్ళు రెపరెపలాడాయి అనిర్వచనీయమైన భావవేగాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నట్టు అతని దవడ ఎముక కదలాడింది నా రెండు చేతులు పట్టుకుని సోఫాలో నుంచి లేవదీశాడు అతని కళ్ళల్లో బాధ ఆనందం వెళితమైన భావం కనిపించింది మీనా ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఇద్దరి మధ్య లేకపోయినట్టయితే నిజంగా నేను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి అంతస్తుల భేదం నన్ను నిర్దయగా వెనక్కి లాగుతుంది గానీ లేకపోతే నేను ఎవ్వరికీ భయపడేవాడని కాదు చివరికి మీ అమ్మకు కూడా ఇప్పుడు మాత్రం ఏమైంది నువ్వు నన్ను ఎత్తుకుపోయే బదులు నేను నీ దగ్గరికి పారిపోయి వస్తున్నాగా ఏదైనా ఒకటే ఒకటెలా అవుతుంది ఎప్పటికీ కాదు ముమ్మాటికి కానే కాదు ఆ సాహసంలో ఉన్న ఆనందం ఈ లొంగిపోవడంలో ఎలా వస్తుంది రాదు సరే పదా ఇలా మాట్లాడుతూ ఉంటే రోజులే గడిచిపోయేలా ఉన్నాయి నేను సారధను తీసుకుని పది గంటలకు మళ్ళీ వస్తాను అతను నీకు పరిచయం చేస్తాను అతనితో నువ్వు మాట్లాడు అతను కొన్ని విషయాలు చెప్తాడు నువ్వు కొట్టి విను ఒప్పుకో అంతే చిత్తం అలాగే అతను అది ఏ అని నన్ను నిలదీయనందుకు సంతోషించాను కృష్ణ ట్యాక్సీలో నన్ను మా గేటు ముందు దిగవిడిచి వెళ్ళాడు ఇంకా బాగా తెల్లవారలేదు అప్పుడప్పుడే వెలుగురేఖలు వస్తున్నాయి కాకులు కావు కావు అంటున్నాయి నేను చిన్న గేటు తీసుకుని మెల్లగా లోపలికి అడుగుపెట్టాను రాత్రంతా నిద్రలేకపోయినా నాకు అలసటే లేదు మనసంతా తేలికగా హాయిగా ఉంది అన్ని గంటల సేపు అతను దగ్గర కూర్చోవడం ఆ చనువుతో కూడిన సంభాషణ నాకు స్వర్గంలా ఉంది మెల్లగా లోపలికొస్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను ఎదురుగా ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి వరండాలో పడకుర్చీలో ఎవరో పడుకుని ఉన్నారు ఎవరు అమ్మ కాదు కదా నా భయానికి నాకే నవ్వొచ్చింది అమ్మైతే నేను ఇంట్లో లేనని తెలిసి ఊరుకుంటుందా ఈ పడకుర్చీలో వ్యక్తి హాయిగా నిశ్చింతంగా నిద్రపోతున్నాడు మెల్లగా అడుగులు చప్పుడు కాకుండా దగ్గరగా వెళ్ళాను నా ఊహే నిజమైంది నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ పడకుర్చీ వేసుకుని వాకిట్లో ఉన్నారు కాబోలు నిద్ర పట్టేసినట్టుంది నేను మెల్లగా నాన్నగారి పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయాను అమ్మయ్యా ఒకవేళ ఆయన లేచిన తర్వాత ఎప్పుడు అడిగితే అప్పుడే వచ్చేసానని చెప్పొచ్చు లోపల హాల్లోకి వచ్చాను తాయారమ్మ అప్పుడే లేచినట్టుంది తుమ్ముతుంది ఆవిడ నిద్ర లేవగానే కనీసం అరడజనైనా తుమ్ములు హా చాచని తుమ్ముతుంది అమ్మ ఎప్పుడైనా అది వింటెచ్చి వెదవ కొంక అని తిడుతుంది తాయారమ్మ లేచింది పైకి వెళ్లే ప్రయత్నం మానుకున్నాను నేను అక్కడున్న పెద్ద సోఫాలో కూర్చున్నాను చెప్పులు వదిలి సోఫా క్రిందికి తోసేశాను తర్వాత సోఫాలో గోడవైపుకి తిరిగి పడుకున్నాను నేను ఊహించిందే నిజమైంది తాయారమ్మ తుమ్ముతూనే హాల్లోకి వచ్చింది అదేమిటి గారు ఇక్కడ పడుకున్నారు అంటూ నన్ను పలకరించింది నేను నిద్రపోతున్నట్టు కదలలేదు మాట్లాడలేదు బయటికెళ్ళిన తాయారమ్మ అరే బాబుగారు వరండాలు నిద్రపోతున్నారే అనుకుంటూ లోపలికి రావడం వినిపించింది పది నిమిషాల తర్వాత నాకు గాఢమైన నిద్ర పట్టేసింది ఉదయమే పెద్ద పెద్ద గరటిలు పుచ్చుకుని నలుగురు వంట బ్రాహ్మణులు రావడంతో ఇంట్లో సందడి ప్రారంభమైంది రేపు జరగబోయే ప్రధానానికి అమ్మ ఈరోజే ఇంట్లో స్వయంగా స్వీట్లు చేయించడానికి నిశ్చయించుకుంది సోఫాలో పడుకుని ఉన్న నేను బద్ధకంగా లేచాను వంట బ్రాహ్మణుల్లో ఒక అతను హెడ్ కాబోలు తను పిఠాపురం జమీంద్రాగారి ఇంట్లో ఓసారి వంట చేసినప్పుడు వాళ్ళు మెచ్చుకుని సువర్ణ కడియం బహుమతిచ్చిన వైనం చెబుతున్నాడు అమ్మ తాయారమ్మతో మాటలు తగ్గించి పని త్వరగా అయ్యేలా చూడు అంటూ కసరడం వినిపించింది నేను లేచి దొడ్లోకి అప్పటికి అక్కడ అక్కడిద్దరు గాడిపోయే తవ్వుతున్నారు అమ్మ స్నానానికి బాత్రూంకి వెళ్ళింది నేను వంటగదిలోకి తొంగి చూశాను తాయారమ్మగారు పనిహాడావిడిలో సర్కస్ చేస్తున్నట్టు నడుస్తుంది తాయారమ్మగారు మీకు రాజుని మలక్పేట అంటూ సందేహంగా అడిగాను ఆ మాట వినగానే గుడ్లు చిత్రంగా తిప్పుతూ వెళ్ళలేదండి రాత్రి అమ్మగారు పడుకోబోయే ముందు మళ్ళీ ఆలోచించారో ఏమో నన్ను పిలిచి ఆ అమ్మాయిని ప్రస్తుతానికి ఇక్కడే ఉండని అన్నారు నాకు కూడా అదే నచ్చింది ఇలాంటి నక్కజిత్తుల వాళ్ళని మన కళ్ళెదుటి ఉంచుకోవడమే మంచిదనుకోండి అంది దాదాపు గంట గడిచింది నాన్నగారు కాఫీకి డైనింగ్ రూమ్లోకి వస్తే నేను దొడ్లోకి ఆయన పైకి మేడ మీదకి వెళితే నేను క్రింద తాచ్ఛారం చేసి ఆయనతో ముఖాముఖి ఎదురుపడకుండా తప్పించుకున్నాను అమ్మ నాన్నగారు ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు బజార్లో వాళ్ళింకా కొనాల్సినవేవో ఉన్నాయట అమ్మ నాన్నగారిని సంప్రదించి ఏదో లిస్టు రాస్తుంది నేను మెల్లగా రాజున్న గది తలుపుల గడి తీసి లోపలికి వెళ్ళాను రాజు మంచం మీద కూర్చుని ఉంది గది తలుపులు తెరవగానే ఇటు చూసినది నన్ను చూడగానే చప్పును ముఖం తిప్పేసుకుంది నేను దగ్గరికెళ్ళాను రాజు నా ఉనికి గమనించిన దానిలా కూర్చుంది భుజం మీద చెయ్యి ఆనిస్తూ రాజు అంటూ అనునయంగా పిలిచాను రాజు నా చెయ్యి బలంగా విదిలించేసుకుంది నా వైపు తిరుగుతూ వెంటనే అంది వదిన ఆఖరిసారిగా అడుగుతున్నాను నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా అత్తయ్యకి జరిగిందంతా చెప్పేసి నన్ను వెంటనే నిమ్మలూరు పంపాయి మా అన్నయ్య మీద ఉట్టేసి చెప్తున్నా నీకెలాంటి భయమూ వద్దు ఇక్కడ జరిగింది ఏది నేను ఎవరికి చెప్పను అంటుండగానే దాని కళ్లల్లో నీళ్లు ఊపికి గిర్రను నిండాయి ఒక్కరోజు ఊపికి పట్టావంటే రేపు సాయంత్రం ఎవరికి ఎవరు చెప్పకుండా అందరికీ అంతా తెలుస్తుంది రాజు అంతేనన్నమాట అయితే ఈ చిత్రవధ ఇంకా నేను ఇరవై నాలుగు గంటలు భరించాలన్నమాటేగా సరే నీ ఇష్టం ఇక ఈ ఇంట్లో నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనన్న సంగతి బాగా గుర్తుపెట్టుకో రాజు నువ్వు ఇన్నాళ్ళు నా మీద చూపించిన అభిమానం నిజమనుకున్నాను నాకిప్పుడు తెలుస్తుంది అదంతా అబద్ధం అది కూడా నీ నటనలో ఒక భాగం పల్లెటూరి వెరీ మొహాలని చేసి నీ చేతిలో పావుగా ఎరికించుకున్నావు అందుకే మా అన్నయ్యకి మీరంటే అంత అసహ్యం రాజు నా వైపు సూటిగా చూస్తూ రోషంగా అంటుంటే నా గుండెల్లో పొడిచినట్టయింది క్షణంసేపు నోటమాట రాందాన్లా అయ్యాను ఆ వెంటనే ఒక్కసారి ఆవేశం పొంగులా ముంచుకొచ్చింది రాత్రి నేను కృష్ణతో మాట్లాడిన వైనమంతా చెప్పేయబోయాను ఇంతలో తాయారమ్మ హడావుడిగా లోపలికొస్తూ అమ్మాయిగారు మీకు ఫోన్ వచ్చింది అంది నాకా గిరుక్కున వెనక్కి తిరిగి నేను తాయారమ్మను తోసుకుని మెరుపులా ఫోన్ దగ్గరికి పరిగెత్తాను హలో ఎంతో ఆత్రంగా పిలిచాను హలో అవతలి కంఠం వినగానే నా ఆతుర్ద చప్పబడిపోయింది ఫోన్ చేసింది కృష్ణ కాదు సారథి మీనా నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఓ పది నిమిషాలు ఇక్కడికి వస్తావా నేనా ఇక్కడికి రావచ్చుగా ఉహు అక్కడ అందరూ ఉంటారు మాట్లాడడం కుదరదు అంత అర్జెంటా చాలా అర్జెంట్ అయితే మమ్మీని అడుగుతాను నాకు వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టయింది నేను ఎలాగో అతని దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను అమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్ళి తిరిగి వచ్చేలోపు సారథిని తీసుకుని కృష్ణ దగ్గరికి వెళ్ళి వచ్చేయాలని నా నిశ్చయం మమ్మీని పిలు నేను అడుగుతాను అన్నాడు అతను అతని ధోరణి ఈరోజు చాలా అధికారికంగా ఉంది నేను తాయారమ్మ చేత పైకి కబ్బరి పంపాను అమ్మ గబగబా దిగొచ్చింది ఫోన్లో మాట్లాడింది సారథి ఏం చెప్పాడో ఏమో ఆవిడ ముఖం వికసించింది ఫోన్ పెట్టేగానే నా వైపు తిరిగి తొమ్మిది గంటలకల్లా కారు పంపిస్తా అట నువ్వు రెడీగా ఉండు నిన్న కొన్న ఆ చీర బాగాలేదట ఇంకొకటి కొంటాడట వెంట అతని ఫ్రెండ్ భార్య కూడా వస్తున్నారట అంది అలాగే అన్నట్టు తలుపాను పైకి వెళ్లబోతున్న అమ్మ మెట్ల దగ్గర ఆగి వెనక్కి తిరిగి ఏం చీర కట్టుకుంటావు అంది ఏం కట్టుకోను ఆ ఆలివ్ గ్రీన్ ఎంబ్రాయిడరీ జార్జెట్ చీర కట్టుకో అని పురమాయించి వెళ్ళిపోయింది పిడుగులు పడని భూకంపం రాని అమ్మ నా బట్టల ఎన్నికి మాత్రం మర్చిపోదు ఇరవై నాలుగు గంటలు నేను అపరంజి బొమ్మలా ఉండాలని ఆవిడ ఆరాటం గతంలోకి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఇష్టం వచ్చిన దుస్తులు ధరించిన ఏ చిన్ని సంఘటన నాకు గుర్తులేదు ఇలాంటి మరెన్నో కలిసి నా మనసులో ఆవిడని వ్యతిరేకించి ఏదైనా పని చేయాలనే తాతకి బీజం నాటాయేమో ఎప్పటికప్పుడు ఆ అయిష్టతని నిర్మోహమాటంగా ఆవిడకి తెలియచేయాలని అనుకోవటం తీరా ఆవిడ ఎదురుగానే అన్నీ మింగేయడం నాకు అలవాటైపోయింది పెళ్ళనేది నా ఆఖరి ప్రయత్నం ఈ ప్రయత్నంలో నేను విజయం పొందలేకపోతే ఇంకెప్పటికీ సాధించలేను ఇది నాకు మృగతృష్ట కాకూడదు నా జీవితంలో అమ్మని ద్వేషించే దుస్థితికి నేను ఎన్నడూ వెళ్ళకూడదు ఇది భగవంతుడు ముందు నా ఏకైక ప్రార్థన నెక్స్ట్ ఏమవుతుందా ఆతృతగా ఉంది కదండి ఆహా ఇప్పుడే చెప్పను దానికోసం వేచి చూడాల్సిందే నెక్స్ట్ ఎపిసోడ్లో వినిపిస్తాను అంతవరకు సెలవు నమస్తే మీ భవాని